కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం గ్రామ సచివాలయంలో ఈ రోజు జరిగిన సమావేశంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ మాలాద్రి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కటి మీకు కేటాయించిన వార్డునందు లబ్ధిదారులకు అర్హులైన వారికి చేరే విధంగా కృషి చేయాలని ఆయన అన్నారు. ప్రతి గ్రామ వాలంటరీ బయోమెట్రిక్ కంపల్సరీ అని అన్నారు. గ్రామంలో ప్రతి వీధి తిరిగి సమస్యలపై ముందుండాలి అని అన్నారు. పారిశుద్ధ్యం గ్రామ పంచాయతీలో నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి అని పారిశుద్ధ్య కార్మికులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సోషల్ వెల్ఫేర్ డేవిడ్, గ్రామ మహిళా పోలీసులు, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. సోమ బుధ శుక్రవారం ఖచ్చితంగా బయోమెట్రిక్ చేయండి. ఎటువంటి పరిస్థితి ఉన్నా మీ దగ్గర బయోమెట్రిక్ సచివాలయ సిబ్బంది విజ్ఞానాన్ని ఇంతవరకు కొంత పరిచయం లేదు. వీళ్ళంతా బాగా వర్క్ మైండెడ్ బాగా పనిచేస్తారు. మీకు ఎటువంటి కోఆపరేషన్ లేకుండా అది చూసుకోండి. మీకు ఏ సమస్య ఉన్నా వచ్చి ఆఫీస్కి చెప్పండి, నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. మీ సమస్య లేదన్నా నేను నేను మీ సహకారంతో కొన్ని వీధులు వచ్చి తిరిగి చూస్తాను. మీ సమస్యలు ఏమున్నా కానీ మాకు మా దేవి సార్ చెప్పినట్టు తొందర తొందరగా చేయండి. మీ పనులు మీకు ఉంటాయి కాదమ్మా, ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతో మీరు జీవనం మళ్ళీ మీరు ఎక్కడున్నా మాకు ఇబ్బంది కాదు. వాళ్ళకి అందుబాటులో ఉండండి, ఫోన్ చేస్తే చక్కగా రెస్పాండ్ కాండి. ఎందుకంటే పొద్దున్న చెప్తారు మధ్యాహ్నం కల్లా అయిపోవాలంటారు. చాలా అన్నీ అక్కడ జరుగుతాయి. పొద్దున్న చెప్పేది మధ్యాహ్నం అయిపోయేస్తారా, సాయంత్రం అయిపోయేస్తారా అంటారు. కొన్నిసార్లు మీరు అందుబాటులో ఉండరు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎక్కడక మీ పనులు మీరు చేసుకోండి, గవర్నమెంట్ చెప్పినట్టు చేసుకోండి, మీ పనులు చేసుకోండి. మాకేం ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు జీతాలన్నీ కరెక్ట్ ఓకే చేసి వస్తున్నారా? ఫస్ట్ మీకు జీతాలు పడేది కరెక్ట్గా కావాలి మీకు. ఆ తర్వాత మీ పని కరెక్ట్గా చేసుకోండి. మేము స్టాఫ్ ఉంటాం, మంచి స్టాఫ్ ఉంటుంది, అందరూ అందుబాటులో ఉంటాము. మీ సమస్య లేదంటుంది అంటే ఫస్ట్ ప్లేస్ ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు. 90% మేమే ఫస్ట్లో ఉండట. గత ఒక 3-4 నెలల నుంచి స్టాఫ్ అంతా సెలవులో ఉన్నారు. ఒక్క ముగ్గురమే సచివాలయానికి అంత 10 మందికి కొంచెం వెనుకలు ఉన్నాం. లేకపోతే ఎప్పుడు మేము ఆ పంచాయతీకి ఈ పంచాయతీ నెక్స్ట్ మండలానికి మండలానికి జిల్లాకు జిల్లాకు ఏ సబ్జెక్ట్ అయినా పోటీ జరుగుతుంది. ప్రతి సోమవారం మధ్యాహ్నము కలెక్టర్ మీటింగ్ పెట్టారు. ప్రతి మండలు ప్రతి పంచాయతీ అన్నీ రుజువు చేస్తారు. వాళ్ళు టాప్లో ఉన్నారు, మీరేం లోలో ఉన్నారు. కాబట్టి మీరు బాగా పనిచేయండి. మన పంచాయతీ మొదటి స్థానంలో నిలబడి మీకు ఎటువంటి సమస్య ఉన్నా తెలుపండి. బయోమెట్రిక్ ఖచ్చితంగా వెయ్యండి. డేవిడ్ సార్ చెప్పినట్టు వాళ్ళ స్కీమ్స్ ఎన్సెట్ స్కీమ్స్ ఏది కొంతమంది మాకు రాలే మీకు రాలే అది దాన్ని అడుగుతుంటారు. ఆయన ఖచ్చితంగా చూసి చెప్తారు దీనివల్ల మీకు రాలేదు ఇదేమిటమ్మా. మీ సమస్యలు ఏదైనా ఉంటే చెప్పండి. బయోమెట్రిక్ మటుకు మర్చిపోతాయి. సోమ బుధ శుక్రవారం ఎటువంటి పరిస్థితులు బయోమెట్రిక్ లేదు. మీ దగ్గర కొంతమందికి బయోమెట్రిక్ పనిచేస్తూ ఉండదు. గవర్నమెంట్ రాబోయే రోజుల్లో బయోమెట్రిక్ తీసేసి ఫేస్తో క్యాప్చర్ చేసేసి ఇవ్వాలని మనమంట చేసేవాళ్ళం. మనము పార్టీ రహితం. నాకు తెలిసి ఎక్కడే కానీ వాలంటీర్లు పార్టీ పరంగా చేయడం లేదు. ఎందుకంటే వస్తారు ఆన్లైన్లో ఎక్కించుకుంటారు, పెన్షన్లు అయినా ఏ స్కీమ్ అయినా ఆన్లైన్లో చేస్తారు, ఆన్లైన్లో వస్తాయి. ఒక పార్టీ ఒక వివక్షత మనకు ఉండదు. ఎటు ఉన్నా కానీ అందరికీ వస్తాయి. దానికి ఏదైనా ఉంటుంది వాళ్ళది కొన్ని నామ్స్ పెట్టుంటారు కదా, 4-వీలర్ ఉండడము, ఇన్కమ్ ట్యాక్స్ కట్టడము. అమ్మ కూడా అయితే రకరకాల ఉంటాయి, వాళ్ళ అటెండెన్స్ లేకుండా పోవడము అటువంటి ఉంటాయి. 90% మీకే తెలిసి అమ్మ కోవిడ్ లో ఉంటే కనీసం నాన్న పేరు ఇవ్వాలి కదా. వాళ్ళు స్కూల్ లో తప్పు కొట్టి అదే వ్యవస్థ వచ్చిన తర్వాత ఎక్కడే కానీ దరిదాపు అంత కరెక్ట్గా జూనియర్గా చేస్తాను. బాగా చెప్పి అప్పగా ఏదైనా ఉండే కదా వాళ్ళ అమ్మ అక్కడ చెప్తారు కదా.
ప్రస్తుతానికి పన్ను మీరు చేసుకుంటానండి. గవర్నమెంట్ చెప్పిన స్కీమ్ అన్ని టగటగా ఇప్పుడు చేస్తుంది. ఎందుకంటే సాసారి ఫోన్ చేసి నువ్వు ఉన్నావు లేదు చేయించాము, మా పంచాయతీ అంతా మన సచివాలయం అంతా అట్లనే అప్గ్రేడ్ అయ్యింది కాబట్టి అందరూ టగటగా చేసుకోండి. ఏ ఏ ఉన్నా కానీ మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. హైడ్రేషన్స్ అంటే అన్ని వీధులు ఉంటాయి కదా, వీధులు ఇదే సార్. ఖలీల్ నగర్ రెడ్ స్ట్రీట్ బ్రాహ్మణ్ స్ట్రీట్ మట్టం స్ట్రీట్ ఇవొక దిగబెట్ట ఆకలి.